కర్నూలు జిల్లా కోసకి ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బందికరంగా దుకాణాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఆటోలు సైతం నిలుపుదల చేస్తున్నారు. ఒకేసారి రెండు బస్సులు ఆగితే ప్రయాణికులకు బస్సు దిగి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గురించి ఆర్టీసీ అధికారులకు తెలియజేసినా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు డిపో బస్సులు కోచి మండల కేంద్రానికి వచ్చి ఎక్కువ అక్కడ ఉంటాయి. మరి ఈయన డిపో మేనేజర్ గారు తన లాభాలను ఆర్టీసీ లాభాలను అర్థించి డిపో లాభాలను అర్థించి అక్కడ కొత్తగా షాపులు ఏర్పాటు చేయడం చేసినాడు. మంచిదే, షాపులకు మేము వ్యతిరేకం కాదు, వ్యాపారస్తులకు మేము వ్యతిరేకం కాదు. అలాగే వ్యతిరేకం కాదని ప్రజలకి నష్టం జరుగుతుందంటే కమ్యూనిస్ట్ పార్టీ సైన్ చేసే ప్రసక్తి లేదు. కావున వెనక దాదాపు ఏం లేదన్న ఎకర స్థలం ఉంది, డెవలప్ చేసి డిపోని కొద్దిగా పెద్దగా డెవలప్ చేసి అక్కడ ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితి మరి ఇక్కడ సిరుగుంప, ఇక్కడ ఆదోని, ఎమ్మెగనూరు డిపో బస్సులు దాదాపు అక్కడో రెండు ఇక్కడో రెండు ఇక్కడో రెండు వచ్చిన ఆరు బస్సులు నిలబడితే అక్కడ కనీసం ప్రజలు బస్సు నుండి మరో బస్సుకి ఎక్కడానికి కూడా అవకాశం కూడా ఉండదు. డిపో మేనేజరు లాభాలు ఆశించడం మనం తప్పుపట్టలేదు, కానీ ప్రయాణికులకు సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ లెట్రిన్ అయితేనేమి, తాగునీటి సమస్యలు అయితేనేమి, మహిళలకు సపరేటు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసి ప్రభుత్వం నుండి అక్కడ నిధులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మంచి సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆదోని ఆర్టీసీ అధికారులకు నెలల్లో కొన్ని లక్షలు కోసిగి మండలం డిపో నుంచి వసూలు అవుతున్నా కానీ ఇప్పటికీ కేవలం కోసిగి మండలం అంటే అతి పెద్ద మండలంగా జిల్లాలోనే భావిస్తారు. అయినప్పటికి కూడా కోసిగి మండల బస్టాండ్లు కనీస నీటి వసతులు కూడా లేవు. ఒకవేళ నీటి వసతులు ఉన్నా కూడా వాటిని ఆయా హోటల్కి వెళ్ళి ప్రయాణికులు దాహం తీర్చుకునే గతి ఈ కోసిగి మండలంలో ఏర్పడింది. అందువలన ఆర్టీసీ అధికారులు కొంచెము ఈ విషయాన్ని ప్రయాణికుల దృష్టిలో పెట్టుకొని కోసిగిలో తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయాలని ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అయితేనేమి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోనే అయితేనేమి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఆదోని డిపో ముందు ఏర్పరుస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు రాజు, ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుని. నా పేరు సుధాకరు. కోసిగి బస్టాండ్కి పల్లెటూరు గ్రామాల నుంచి వస్తే కోసిగి బస్టాండ్లో దిగితే బస్టాండ్ రీతిగా లేదు. ప్రస్తుతం మనం ఎమ్మిగుండు బస్టాండ్ చూడగలిగితే బస్టాండ్ నీటికి పెట్టిన అక్కడ కూర్చోవడానికి బెంచీలు వేసినారు, ఈ ఎండాకాలం వచ్చారు ఫ్యాన్లు వేసినారు. ఎమ్మిగుండు బస్టాండ్ అంత నీటి పెట్టుకున్నారు, కోసిగి బస్టాండ్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అందువల్ల కన్నా ప్రజలు ఎవరైనా వస్తే కూర్చోవడానికి లేడీస్ అయితే గర్భవతులు వస్తుంటారు, చిన్నపిల్లని ఎత్తుకొని వస్తుంటారు, కానీ వాళ్ళు కూర్చోవడానికి సరైన వసతి లేవు అక్కడ. ఎండాకాలం ఇప్పుడు ఎండలు విపరీతంగా వస్తున్నాయి కనుక విపరీతంగా స్త్రీలు పురుషులు అందరూ వస్తుంటారు, అక్కడ కూర్చోని స్థలం లేవు కనుక మీరు బస్టాండ్ని సౌకర్యం కల్పించి
అలాగే చుట్టుపక్కల బస్సులు ఉచితంగా వస్తాయి. ఇక్కడ కర్ణాటక నుంచి, ఇక్కడ బాదం నుంచి, ఎంబీ నుంచి బస్సులు వస్తున్నాయి. ఒకే చోట బస్సులు వచ్చినప్పుడు అవి రిటర్న్ చేసుకోవడానికి స్థలం చాలదు. కనుక మీరు బస్టాండ్ని మీ ప్రభుత్వం సృష్టి తీసుకెళ్ళండి, బస్టాండ్ వెడల్పు చేయాలని కోరుతున్నాం. కనుక ఎవరికి అసౌక్యం కలగకుండా బస్టాండ్, ఎంఎల్ బస్టాండ్ ఎలాగే చేశారు, పోస్ట్ బస్టాండ్ అలాగే తీర్చిదిద్దాలని కోరుతున్నాం.